వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే అలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక శ్యామ సన్నీని బైక్ మీద ఎక్కించుకొని బైక్ రైడింగ్ చేస్తూ ఉంటుంది ఇక ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక ఐశ్వర్య మాత్రం ఏంటో ఈ శ్యామను ఇంతలా పొగుడుతున్నారు వీళ్ళు అని చాలా కోపంగా చప్పట్లు కొడుతూ ఉంటుంది ఇక అంతలో వెంటనే మళ్ళీ శ్యామ బైక్ తీసుకొని వస్తూ ఉంటుంది ఇక వసంత మాత్రం చామ చాలా బాగా డ్రై చేసావమ్మ చాలా సంతోషంగా ఉంది అని వసంత పొగుడుతూ ఉంటుంది ఇక ఐశ్వర్య మాత్రం ఏంటో ఈ అత్తయ్య కూడా శామ వైపే తిరిగిపోయింది ఈ అత్తయ్య ఏంటో ఏం చేస్తుందో ఎప్పుడు అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటూ ఇక అందరూ లోపలికి వెళ్తూ ఉంటారు ఇక శ్యామా ఐరన్ చేస్తూ ఉంటుంది బట్టల్ని ఇక అక్కడికి గురువమ్మ వస్తూ ఉంటుంది ఏంటి శామ బట్టలు ఐరన్ చేసుకొని ఐరన్ బట్టలు కట్టుకొని ఫ్యాక్టరీకి వెళ్తున్నావా ఫ్యాక్టరీకి వెళ్ళడం రావడం ఏమైనా నా అప్పు తీరుస్తానని చెప్పావు టై గడు కూడా దగ్గరికి పడుతుంది ఒకసారి క్యాలెండర్ చూసావా ఫస్ట్ తారీఖు వచ్చేసింది కదా అంటే ఇక ఐశ్వర్య మాత్రం ఫస్ట్ తారీఖు రాగానే నేను ఇస్తాను అని చెప్పలేదు కదా నీకు అంటే అంటే ఎప్పుడు ఇస్తావు మొదటి వారం అని చెప్పావు కదా అంటే మొదటి వారం అని చెప్పాను కానీ పలానా రోజు అని చెప్పలేదు ఖచ్చితంగా ఇస్తాను కానీ ఎప్పుడు అని చెప్పలేదు అని చెప్తూ ఉంటుంది ఇక గురువమ్మ మాత్రం నువ్వు చదువుకోలేదు పైగా ఉద్యోగం కూడా లేదు ఏం చేసి డబ్బులు ఇస్తావు అత్త అత్తగారి సొమ్ము తీసుకోనని చెప్పావు మరి ఎలా ఇస్తావు డబ్బులు అంటే నీకు డబ్బులు ఇస్తానని చెప్పాను కానీ ఎలా ఇస్తాను అనేది నీకు అనవసరం డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకో అంతే అని చెప్తూ ఉంటుంది శ్యామ ఇక గురువమ్మ అక్కడి నుంచి వెళ్తూ అసలు అంతా వీడి నీగో వీడు ఉన్నాడు కదా ఈ అఖిల్ వీడి వల్లే ఇలా చెలరేగిపోతుంది అని అక్కడి నుంచి గురువమ్మ అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక తర్వాత అఖిల్ వస్తూ ఉంటాడు ఏంటి శ్యామ గురువమ్మ వచ్చింది అంటే ఏం ఏముంది అఖిల్ బాబు డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతుంది ఇంకా తనకు అదే పని కదా అని అంటూ ఉంటుంది శ్యామ ఇక అఖిల్ బాబు ఈరోజు శాలరీ వస్తుంది కదా తనకు శాలరీ రాగానే ఇచ్చేస్తాను తన అప్పు తీరుస్తాను అని చెప్తూ ఉంటే అవును కదా శ్యామ ఇవాళ నీకు శాలరీ వస్తుంది కదా సరే ఇక నేను ఆఫీస్కి వెళ్ళాలి లేట్ అవుతుంది అని అంటూ ఉంటాడు అఖిల్ అయి ఇక శ్యామ కూడా నాకు కూడా నేను కూడా ఫ్యాక్టరీకి వెళ్ళాలి కదా అఖిల్ బాబు సరే వెళ్దాం పద రెడీ అవుదామని ఇద్దరు వెళ్తూ ఉంటారు ఇక ఇంతలో ఐశ్వర్య మాత్రం మిక్సీ పడుతూ ఉంటుంది ఇక అక్కడికి వచ్చిన వసంత మా ఇక అక్కడికి తోటి కోడలు రాగానే ఏంటి ఐశ్వర్య అయింది నా మిక్సీ పట్టడం అంటే ఆ అయిపోయింది అది కాగానే ఇంకో పని కూడా ఉంది చెయ్యాలి అంటే ఇంకో పని నా వల్ల కాదు అని అంటూ ఉంటే ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో ఐశ్వర్ మాత్రం బ్యాగ్ తగిలించుకొని వస్తూ ఉంటుంది ఇక తనను చూసిన ఐశ్వర్య మాత్రం చాలా కోపంగా ఇంత చదువుకున్న దాన్ని నేను వంట ఇంట్లో వంట గదిలో పని మనిషిలా మారిపోయాను ఏ చదువు రాని నువ్వు తిప్పటప్పుగా బ్యాగ్ తిప్పుకుంటూ వెళ్తున్నావా వెళ్ళవే వెళ్ళు ఈ ఎన్ని రోజుల్లో నేను చూస్తాను అని షా ఐశ్వర్య శ్యామాను అంటూ ఉంటుంది ఇక వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి ఇక శ్యామ వెళ్ళగానే ఐశ్వ శ్యామ కృష్ణుడి దీపానికి కృష్ణుడికి దీపం ముందట దీపం పెడుతూ ఉంటుంది కృష్ణయ్య కన్నయ్య నాకు ఈరోజు శాలరీ వస్తుంది ఆ గురువమ్మ అప్పు తీరుస్తాను నేను ఎఫ్ఎం స్టేషన్లో పనిచేయడానికి సహాయం చేసింది నువ్వే కదా అది ఎప్పటికీ ఇలాగనే ఉండేలాగా దీవించు కన్నయ్య అని దీపం పెడుతూ దండం పెడుతూ ఉంటుంది ఇక ఐశ్వర్ ఇంకా అఖిల్ బాబు కార్ దగ్గర వెయిట్ చేస్తూ కారు ఎక్కబోతూ ఆలోచిస్తూ ఉంటాడు ఈ ఈరోజు శ్యామ వెనకాల కూర్చొని బైక్ మీద వెళ్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో ఆనందంగా ఉంటుందో భర్త భర్ భార్య వెనకాల కూర్చొని పోవడం చాలా హ్యాపీగా ఉంటుందని ఊహించుకుంటాడు ఇంకా ఎలాగైనా శ్యామ బైక్ మీద లిఫ్ట్ అడిగి వెళ్ళాలి అనుకొని కారు కారు టైర్లలో గాలి తీసేస్తూ ఉంటాడు ఇక ఇంతలో శ్యామ అక్కడికి వస్తూ ఉంటుంది ఇక అఖిల్ బాబు ష్యామాను చూసి చా ఇప్పుడే ఈ టైర్ పంచర్ కావాలా ఇప్పుడు నేను ఆఫీస్కు అర్జెంటుగా మీటింగ్ ఉంది ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటే ఇక శ్యామ మాత్రం ఏంటి బాబు ఏంటి అఖిల్ బాబు ఏమైంది అంటే ఏముంది అఖిల్ శ్యామ కారు పంచర్ అయింది అని అంటే అయ్యో అఖిల్ బాబు అలానా ఇప్పుడు ఏం చేద్దాం అంటూ ఉంటే ఏం చేయాలి ఆఫీస్కు టైం అవుతుంది మీటింగ్ ఉంది కదా అంటూ ఉంటే నాకు కూడా స్టై టైం అవుతుంది అఖిల్ బాబు నేను వెళ్ళొస్తాను అంటే ఇక అఖిల్ బాబు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఏంటి శ్యామ ఇలా అంటుంది నేను ఎంతో ఊహించుకున్నాను శ్యామ బైక్ మీద వెళ్ళొచ్చు అని కానీ శ్యామ మాత్రం బైక్ మీద రా అఖిల్ బాబు అని అనట్లేదే లిఫ్ట్ ఇస్తానని కూడా అనగట్లేదు కదా అని అనుకుంటూ ఉంటాడు ఇక తర్వాత శ్యామ అఖిల్ బాబు నేను వెళ్ళొస్తానంటే సరే మేడం వెళ్ళిరండి మీరు ఫ్యాక్టరీకి వెళ్ళాలి కదా విఫమ్ స్టేషన్కి వెళ్ళాలి కదా వెళ్ళండి మేడం వెళ్ళండి అంటూ ఉంటాడు సరే అఖిల్ బాబు బాయ్ అంటుంటే సరే సామా సరే బాయ్ అని అంటూ కోపంగా అంటూ ఉంటాడు ఇక శామ వెళ్తూ ఉంటే అఖిల్ బాబు తను పల్లెటూరులో పుట్టి పెరిగింది కదా తనకు రొమాంటిక్స్ అంటే అలాంటివి ఏమీ తెలియదు కదా అందుకే తను లిఫ్ట్ ఇవ్వా లిఫ్ట్ ఇస్తాను ఎక్ వస్తారా అని అడగలేదు అని అనుకుంటూ ఉంటాడు అఖిల్ బాబు ఇక నేను క్యాబ్ బుక్ చేసుకోవాల్సిందే తప్పదు అని ఆలోచిస్తూ కార్ మీద చేయి పెట్టి ఆలోచిస్తూ ఉంటాడు ఇక తర్వాత శ్యామ మళ్ళీ వెనక్కి తిరిగి వస్తూ ఉంటుంది ష్యామాను చూసిన అఖిల్ అదేంటి శ్యామ మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది ఎందుకు అని ఆలోచిస్తూ ఏమీ తెలియనట్టుగా ఉంటాడు ఇక శ్యామ రాగానే ఏంటి శ్యామ ఎందుకు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చా అంటే ఒకటి మర్చిపోయాను అఖిల్ బాబు అంటే ఏంటి శ్యామ ఏం మర్చిపోయావంటే ఒకటి మర్చిపోయాను విలువైంది అంటే ఏంటి శ్యామ అది అంటూ ఉంటే మా ఆయనని మర్చిపోయాను శ్యామ మా ఆయనని చచ్చి మర్చిపోయాను అఖిల్ బాబు అని శ్యామ అంటూ ఉంటుంది ఇంకా తర్వాత అఖిల్ బాబు ఏంటి నువ్వు అనేది అంటే మీరు గా టైర్లో గాలి తీయడం చూశాను అఖిల్ బాబు కానీ మీరు లిఫ్ట్ అడుగుతారేమో అని చూశాను అంటే ఇక అఖిల్ బాబు మాత్రం శ్యామను నువ్వు లిఫ్ట్ ఇస్తావా లే వస్తావా అని నువ్వు అడుగుతావని నేను చూశాను అని అఖిల్ బాబు చెప్తూ ఉంటాడు ఇంకా సర్లే మన ఇద్దరం ఒకరికొకరు అనుకున్నాం కదా వెళ్ళాం రా అఖిల్ బాబు అని శ్యామ అంటూ ఉంటుంది ఇక తర్వాత బైక్ మీద శ్యామ బైక్ మీద అఖిల్ బాబు వెళ్తూ ఉంటాడు ఇక అఖిల్ బాబు శ్యామ బైక్ మీద వెళ్తూ చాలా రొమాంటిక్గా ఊహించుకుంటూ గాల్లో తేలుతూ అఖిల్ వా శ్యామ ఎంత ముద్దుగా ఉందో ఎంత ముద్దస్తుందో అని తనను ముద్దు పెట్టుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇక శ్యామ వెనక్కి తిరిగి చూస్తే మాత్రం చైలెంట్గా ఉంటాడు ఇక తర్వాత శ్యామ ఎఫ్ఎంస్ ఆఫీసులో దించేసి ఎఫ్ఎం స్టేషన్కి వెళ్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఐశ్వర్య సౌజన్య ఉండు రామారావు మాత్రం ఇవాళ శ్యామాను ఇక కృష్ణ తులసిని ఎలాగైనా ఏదో ఒకటి ఏర్పించాలి అని అనుకొని ప్లాన్ చేసుకొని ఉంటారు ఇక కృష్ణ తులసి ఎఫ్ఎం స్టేషన్కు రాగానే అఖిల్కు ఫోన్ చేసి నేను ఎఫ్ఎం స్టేషన్కి వచ్చాను అఖిల్ బాబు అని చెప్తూ ఉంటుంది ఇక తర్వాత లోపలికి వెళ్ళి సైన్ చేస్తూ ఉంటే అక్కడ సౌజన్య రామారావుని చూసి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం అని వాళ్ళని విష్ చేస్తూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న వాడ్బాయ్ మాత్రం రండి మేడం రండి గానకోకిల కృష్ణ తులసి గారు రండి అని అంటూ ఉంటే ఇంకా అక్కడే ఉన్నవాళ్ళు ఏంటి తన కృష్ణ తులసి అని కాక గాన అని పిలుస్తున్నావు అంటే తన కలర్ గురించి మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటారు అది చా అది కాదు మేడం అని అంటే చాలా థ్యాంక్స్ నువ్వు ఇలా మాట్లాడినందుకు అని కృష్ణ తులసి చెప్తూ ఉంటుంది అక్కడే ఉన్న నాగసుధ మాత్రం ఏంటి మేడం నిన్ను కలర్ గురించి నిన్ను అలా మాట్లాడుతుంటే మెచ్చుకుంటున్నారు అంటే కృష్ణ ఇది కూడా కా కోకిల కలరే కదా ఆ కలర్ నాకెంతో ఇష్టము ఆ కృష్ణయ్యతో పోల్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అందుకే నేను తనని పొగిడాను అని చెప్తూ ఉంటుంది ఇక సౌజన్య ఉన్న రామారావు దీన్ని ఎంతలా ఏం చేసినా కానీ ఇది తగ్గట్లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది